ఏపీలో ఎన్నికలకు ముందు జరిగిన ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్ పడింది. 1400 మంది ఉపాధ్యాయుల బదిలీలు నిలిపివేశారు. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పాఠశాల విద్యా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి వినాయక్ అందిస్తారు. వినాయక్, ముందు దాదాపుగా ఒక 1400 మంది ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, అదేవిధంగా సీనియర్ ఉపాధ్యాయులు, వీరందరూ కూడా కొన్ని కారణాల రీత్యా, అదేవిధంగా భార్యాభర్తల కేసెస్ విషయంలో కానీ, అదేవిధంగా అనారోగ్య కారణాల రీత్యా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించి ఫైల్ పెట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అప్పట్లో దాదాపుగా 1400 మందికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా నిలుపుదల చేయాలని చెప్పి విద్యాశాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాశాఖకు సంబంధించిన ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాల మేరకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాల మేరకు ప్రస్తుతం అన్ని జిల్లాల డిఈఓలకి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. 1400 టీచర్ల బదిలీలు నిలుపుదల చేయాలనేది ఆ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. దాదాపుగా దీనికి సంబంధించి 8 జీవాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్, అదేవిధంగా అనారోగ్య కారణాల రీత్యా ఉపాధ్యాయులకు సంబంధించి వారు పెట్టుకున్న విజ్ఞప్తుల మేరకు, ఉపాధ్యాయ సంఘాలను చేసిన విజ్ఞప్తుల మేరకు గత ప్రభుత్వం వీరికి సంబంధించిన ఉపాధ్యాయులు బదిలీలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద కొన్ని అనుమానాలతోటి ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ఈ ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ముగిసినందున వీటన్నిటికి సంబంధించి వీరెవరిని కూడా రిలీవ్ చేయొద్దు, ఉద్యోగులందరినీ కూడా ఉపాధ్యాయులు యథావిధి స్థానాల్లో కొనసాగించాలంటూ కూడా ఆ ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. రైట్ వినాయక్, థ్యాంక్ యూ.